వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ని తొలగించడం కోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఆ ఆర్డినెన్స్ ఆధారంగా జీవో విడుదల చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను తొలగించడం దుర్మార్గమని తూర్పుగోదావరి జిల్లా అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అన్ని ప్రభుత్వాలు పనిచేస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది ఏమీ పట్టనట్టుగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. గత నెల 16న ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుందని, దానికి తగ్గట్టుగానే 4 రోజుల వ్యవధిలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహకు కూడా అందనిదని ఆయన అన్నారు. కరోనా వైరస్ ను నిరోధించడంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం డాక్టర్స్ కు గాని అధికారులకు గాని సరైన సదుపాయాలు కల్పించకుండా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కర్రీ శేషారత్నం, మాజీ చైర్మన్ సిరసవల్లి నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం కమిటీ మాజీ మెంబర్ సత్తి దేవానందరెడ్డి, మార్కెట్ మాజీ కర్రీ వెంకటరామారెడ్డి, కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత హేయమైన చర్యకి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రమేష్ కుమార్ గారిని తొలగించడమే ఒక ప్రధాన ఎజెండాగా నన్ను ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి ప్రజలను కబళిస్తున్న నేపథ్యంలో ప్రపంచమంతా కరోనా వ్యాప్తి నిరోధించడం కోసం కృషి చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తనను మాట విన్న అధికారులపైన కక్ష తీర్చుకోవడం కోసం, తన అనుయాయులకి పదవులు కట్టబెట్టకపోవడం కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కరోనా వ్యాప్తి నిరోధించే విషయంలో కరోనా వ్యాప్తి సందర్భంగా ప్రజల్ని రక్షించడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంలో ఉదాసీనత వహిస్తూ తన కక్ష సాధింపే ప్రధాన ధ్యేయంగా, తన మాట విన్న అధికారుల్ని తొలగించడమే లక్ష్యంగా ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. ఒక అప్రజాస్వామికంగా, అరాచకంగా నియంత్రణతో పోకడంతో ఇవాళ పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఎంత దుర్మార్గంగా వ్యవహరించడం అంటే, ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ని రాజ్యాంగంలోని 243K ప్రకారంగా గవర్నర్ నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత నియామకం జరిగిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలి అంటే రాజ్యాంగబద్ధంగా హైకోర్టు జడ్జిని ఏ విధంగా తొలగించాలో అటువంటి ప్రక్రియను ఇక్కడ కొనసాగించాల్సిన అవసరం ఉంది. అంటే పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ పిటిషన్, అవిశ్వాసం తీర్మానం పెట్టడం ద్వారా ఆ తొలగింపు కార్యక్రమం చేయాలి. ఇంపీచ్మెంట్ పిటిషన్ పెట్టాలంటే కనీసం ఈరోజు పార్లమెంట్లో ఉన్న స్ట్రెంగ్త్ ప్రకారంగా 60 మంది పార్లమెంట్ సభ్యులు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవిని తొలగించడం కోసం 5 సంవత్సరాల కాలపరిమితిని 3 సంవత్సరాలకు తగ్గిస్తూ ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ కూడా ఎంత దారుణంగా తీసుకొచ్చారు అంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలి అంటే మంత్రివర్గ సమావేశం జరగాలి, మంత్రివర్గ సమావేశంలో దాని తీర్మానాన్ని ఆమోదించి గవర్నర్ పంపించాలి. కానీ మంత్రివర్గ సమావేశం జరగల, అత్యవసర సమావేశ సందర్భాల్లో కానీ అందరూ మీట్ అవ్వలేని పరిస్థితి ఏర్పడినప్పుడు షార్ట్ సర్క్యులేషన్ మెథడ్ అని ఒక పద్ధతి ఉపయోగించి మంత్రివర్గ సభ్యులందరికీ ఎజెండా సెలవు చేసి వాళ్ళందరూ ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో ఆ తీర్మానం ఆమోదం పొందినట్టుగా చేస్తారు. కానీ ఇక్కడ అత్యవసరమైన పరిస్థితి ఏమీ లేదు. ఇక్కడ ఉన్న అత్యవసరమైన పరిస్థితి ఏమిటి అంటే కరోనా వ్యాప్తి నిరోధం. దానిపైన ప్రభుత్వం వాళ్ళు అత్యవసరంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పైన అత్యవసరంగా దృష్టి కేంద్రీకరించే పరిస్థితి కాదు. ఆ విధంగా షార్ట్ సర్క్యులేషన్ మెథడ్ ద్వారా ఇవాళ మంత్రివర్గ తీర్మానం చేసి దాన్ని గవర్నర్కు పంపించి రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు ఎవరికీ తెలియకుండా రహస్యంగా జీవోలు జారీ చేసి ఇవాళ ఉదయమే ప్రమాణ స్వీకారం చేసేటట్టుగా ఛార్జ్ తీసుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఆర్డినెన్స్ తీసుకొస్తే
రేపు ఈయన పదవీకాలం అయిన తర్వాత రమేష్ కుమార్ పదవీకాలం రేపు 2021 మార్చి 31 దాకా ఉంది. ఆ పదవీకాలం అయిన తర్వాత కొత్త సెలక్షన్ కమిషనర్ని ఎవరైతే నియమించుకుంటా ఉన్నారో వారికి ఇవాళ తెచ్చిన ఆర్డినెన్స్ అప్లై అవుతుంది. కానీ ఇవాళ రమేష్ కుమార్ గారిని తొలగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఆర్డినెన్స్ వల్ల వీలు కాని పరిస్థితి. రాజ్యాంగమైన పదవులను కానీ ఇవాళ కరోనా తీవ్రత సమయంలో ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం పనిచేస్తున్న అధికారులను కానీ ఏ విధంగా ప్రభుత్వం వేధిస్తుంది అనడానికి గత 4 రోజులుగా జరిగిన సంఘటన. మరి ఏ విధంగా అయితే నర్సీపట్నంలో ఒక డాక్టరు సుధాకర్ అనే ఒక డాక్టరు మాస్కులు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం అని విమర్శిస్తే అవి ఆ వైద్యుడిని సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన పైన అక్రమంగా 4 కేసులు బనాయించడం జరిగింది. నగర మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కనీసం పీడీ అకౌంట్లో డబ్బులు కూడా మెయింటైన్ చేయట్లేదు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. నిజంగా ముందిచ్చిన షెడ్యూల్ ప్రకారంగా 21వ తారీఖున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుంటే ఈ రాష్ట్రం ఏమైపోయేది అనేది ఇవాళ మనకు ఊహకందన విషయం. 16వ తారీఖున రమేష్ కుమార్ గారు ఎన్నికల వాయిదా ప్రకటన జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత 3 రోజులకే ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించి 22వ తారీఖున జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. మనకి ఒరిజినల్గా షెడ్యూల్ అయితే 21వ తారీఖున పోలింగ్ జరగాలి. మరి ఎంత దారుణమైన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొని ఉండేదో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని కాపాడిన రమేష్ కుమార్ గారిని అభినందించాల్సింది పోయి ఇవాళ ఆయనకి శిక్ష వేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ఒక నియంత మాదిరిగా నేను చెప్పిందే జరగాలి, నేను చేసిందే వేదం అనే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా రమేష్ కుమార్ చేస్తున్నారు కాబట్టి మేము తొలగించామని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం చాలా దుర్మార్గమైన వ్యవహారం. మొట్టమొదటిగా అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు అన్ని పార్టీల నాయకులు కూడా చెప్పారు ఇవాళ కరోనా వ్యాప్తి తీవ్రత చాలా ఎక్కువ ఉంది, ప్రపంచ దేశాల్లో అటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు అని అందరూ చెప్తే ప్రభుత్వం ఏమి చెప్తే అది విని ఆ రోజు ఎన్నికలకు నోటిఫికేషన్ రమేష్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. ఇది ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఆయన చేసిన కార్యక్రమం కానీ ఒక తెలుగుదేశం పార్టీకి మేలు చేయడం కోసం, మరి ఎవరికో మేలు చేయడం కోసం చేసిన కార్యక్రమం కాదు. మరి అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 9 మాసాల్లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి తీసుకుంటే మొట్టమొదటిగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా అధికారులకి, అందులో ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకి కొన్ని గైడ్ లైన్స్ బిజినెస్ రూల్స్ ఉంటాయి, ఆ ప్రకారంగా వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని స్పష్టం చేస్తే నిర్ద్వందంగా చీఫ్ సెక్రటరీ పోస్ట్ నుంచి ఆయన తొలగించడం జరిగింది. అదేవిధంగా మెటెక్ జోన్ సీఈఓగా ఉన్న జితేంద్ర శర్మ గారిని ఏ విధంగా తొలగించారో అందరికీ తెలుసు. చివరికి ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకుంటే తప్పించి ఇవాళ మెట్రక్ జోన్కి మళ్ళీ జితేంద్ర శర్మ గారిని మళ్ళీ సీఈఓగా పునర్నిర్మాణం జరిగింది. మరి ఇవాళ మెట్రక్ జోను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఏ విధంగా ప్రయోజనకరంగా ఉందనేది ప్రతి ఒక్కరూ చూశారు. ఆ మెట్రక్ జోన్ని దాదాపు 276 ఎకరాల్లో 80 కంపెనీలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి భారతదేశానికే కాదు ప్రపంచానికే హెల్త్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సప్లై చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేస్తే దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. మరలా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవాళ మెట్రక్ జోన్ నుంచి ఇవాళ టెస్టింగ్ కిట్లు ఇవన్నీ బయటకు రావడం జరిగింది. ఇవాళ ఒక్క చంద్రబాబు నాయుడు గారి ముద్ర ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కంకణంగా కట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రజానికి ఒక దురదృష్టకరమైన పరిణామం. మరి ఇవాళ ఎస్ఈసీ నియామకం కానీ రమేష్ కుమార్ గారిని తొలగించడం కానీ చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ముక్తకంఠంతో ఖండించడం జరుగుతూ ఉంది.
ఇవాళ రాజ్యాంగబద్ధమైన పదవులకే రక్షణ లేని పరిస్థితి వస్తే ఇక సామాన్య ప్రజానీకానికి కానీ ఇతర వర్గాల వారికి కానీ ఏ విధమైన రక్షణ ఉంటుందనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ పారదర్శక ఎన్నికలు జరగాలి అంటే నిష్పక్షపాతంగా పనిచేసే ఎన్నికల కమిషన్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి గతంలో టీఎన్ శాసన్ కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఉండగా, ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా, అనేక సందర్భాల్లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి సూచనల్ని సలహాలని కూడా ఆయన కడచేవని పెట్టి ఆయన ఇచ్చే విధానంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలనే విధానంలో ఆయన ఆ రోజు ఎన్నికలు నిర్వహించినప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇటువంటి నిరంకుశ విధానాలకు కానీ అప్రజాస్వామిక విధానాలకు కానీ అరాచక విధానాలకు కానీ మిగిలిన నాయకులు ఎవరో పాల్పడలేదు. ఇవాళ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్లు ఉన్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం ఉంది, ఎక్కడా కూడా అందరూ ప్రజాస్వామ్యయుతంగానే వాటి నియామకం కానీ వాటిని తొలగించడం కానీ జరుగుతూ ఉంది. రమేష్ కుమార్ గారిని నియమించేటప్పుడు 243 కే ఆర్టికల్ ప్రకారంగా 5 సంవత్సరాల కాలపరిమితితో కానీ ఆయనకి 65 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కానీ ఆయన ఏది ముందైతే అది పదవిని కోల్పోతారని స్పష్టంగా ఆయనకి ఇచ్చిన ఆర్డర్స్లో 6 రోజులు నియామక ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. దానికి విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరించడానికి రాజ్యాంగం ప్రకారం వీల్లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ విధంగా రాజ్యాంగ పదవులను భ్రష్టు పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మరలా ఇక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉండి దేశ విదేశాల్లో అనేక మంది చనిపోతూ ఉంటే ఆ కరోనా వ్యాధి ఉధృతిని అరికట్టడం కోసం కృషి చేయకుండా ఇవాళ తనకు కావాల్సిన వాళ్ళని పదవులు నియమించుకోవటం, దానికి సంఘటన ఇవాళ ఐడ్రీమ్స్ ఎండి ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నారో ఆయన కార్పొరేషన్ చైర్మన్గా నియామకం చేయడం జరిగింది. ఇటువంటి ఈ సమయంలో తొలగింపులు నియామకాలు జరిగే పరిస్థితి ఇది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఒకే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టాలి, ప్రజలను రక్షించాలి, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలి, ప్రజలు మరణాల బారిన పడకుండా సంరక్షించాలి అనే ఏకైక లక్ష్యంతో ప్రతి నాయకుడు పనిచేస్తూ ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం దానికి విరుద్ధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ విధమైన పరిస్థితులు ఉంటే తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకి 6,400 కోట్ల రూపాయలు ఎవరైతే ఆర్బీఆర్ కంపెనీ కానీ అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి కంపెనీ కానీ ఉందో వాళ్ళందరికీ 6,400 కోట్లు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం, మరలా ఈరోజు టిట్కోలో ఏదైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్కి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తే దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించకుండా ఆ సహకారం మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి పేమెంట్లకి అర్జెన్సీ ఏముంది అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిపించేయాలి, తనకు సంబంధించి తను ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అమరావతిలో పట్టాలు ఇవ్వడం కానీ గ్రామాల్లో పట్టాలు ఇవ్వడం కానీ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని అధికారులను ఆదేశించడం కూడా ఎంతవరకు సమంజసమో జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలి. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, అంతేగాని రాచరికం కాదు. రాచరికంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి విధానాలు అమలు చేసినా రాచరిక వ్యవస్థ వేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలి కానీ నిరంకుశంగా అరాచకంగా పరిపాలన సాగించడానికి వీల్లేదు. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది.